ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి జాతకాలు జీవితాలు ఈ అంశంలో గురుగ్రహం గురించి ప్రస్తావిస్తాను ఏదైనా శుభకార్యానికి లగ్నానికి బలం ఉండాలంటే గురుగ్రహ బలం చాలా అవసరం శుభకార్యాలకి విద్యా సంబంధమైన విషయాలకి వేదానికి క్రమశిక్షణాయుతమైన జీవితానికి ఆచారవంతమైన జీవితానికి నిష్కర్ష నిష్కర్షగా ప్రవర్తించేటువంటి జీవితానికి వీటన్నిటికీ కూడాను గురువే కారకుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తనకి అత్యంత సన్నిహితులు ఆత్మీయులు బిడ్డలు వీళ్ళు కూడా అడిగినా కానీ వాళ్ళ చేతుల్లో ఉన్న చిన్న సహాయం కూడా చేయరు అది అధర్మం అని అనిపిస్తే వీళ్ళకి ధర్మం అని చెప్పి అనిపిస్తే శత్రువైనా బదశత్రువైనా ఆ కార్యక్రమానికి ఆ విషయానికి వీళ్ళు అనుకూలంగా ఆర్డర్స్ పాస్ చేస్తారు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కానీ వాళ్ళ సిద్ధాంతాలని మాత్రం వాళ్ళు తాకట్టు పెట్టుకోరు వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి పతిపత్తి ఏదైతే ఉందో దాన్నే నిలబెట్టుకుంటారు అసలు ఎవరైనా వచ్చి ఒక విషయంలో రికమెండేషను చేయడానికి వీళ్ళ దగ్గరికి రావడానికి భయపడతారు అలాంటి గురుగ్రహం యొక్క దశ నడుస్తున్నవాడే ప్రొఫెసర్ దామోదర్ ప్రొఫెసర్ దామోదరు ఒక కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్ ధనముద్రుల బిడ్డలు కానీ పేదవాళ్ళ బిడ్డలను కానీ తేడా ఏమి చూపించేవాడు కాదు క్లాసులో ఎవరు తప్పు చేసినా వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే తన శక్తి కొద్ది విద్యార్థిని విద్యార్థుల్ని విద్యావంతులు చేయడానికి సాయశక్తులు కష్టపడేవాడు ఆఫీసు కాలేజీ అవర్సు దాటిన తర్వాత కూడా ఉండి పిల్లలకి చదువులు చెప్పడం ఈయనకు ఒక అలవాటు ఈయన చాలా గురుగ్రహ ఫలం కలిగిన వ్యక్తి నిష్ఠాగరిష్ఠుడు నీతిమంతుడు నిజాయితీ ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాడు ఇలాంటి దామోదర్కి అరుణ్ అనేటువంటి ఒక అబ్బాయి భాను అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నారు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాడు అరుణ్ ఈ పిల్లవాడు మంచి స్థాయి కలిగినవాడు అన్నిట్లో కూడా మెరిట్ మార్కులు వచ్చేవి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇతని జీవితాశయం ఏదో ఒక విధంగా కష్టపడి చదివి ఫ్రీ మెడికల్ సీట్స్ సంపాదించి డాక్టర్ కావాలని చెప్పి ఇతరు కోరిక దాని కోసం కష్టపడుతున్నాడు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు అన్నీ సక్రమంగా చేస్తున్నాడు ఇతనికి ప్రతి సబ్జెక్ట్తో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఎందులోనూ రాదు అందరూ చెప్పారు నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పని చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు ఈ అబ్బాయి ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాడు ఈ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించి కొంత తేడా వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే ప్రొఫెసర్ దామోదరు ఈ పరీక్షా ప్రశ్న పత్రాలు దిద్దుతున్నప్పుడు ఇంగ్లీష్ పేపరు వచ్చింది అది రాసింది అరుణ్ హ్యాండ్ రైటింగ్ను బట్టి తన కొడుకేనని చెప్పని నిర్ధారించుకున్నాడు సరే పేపర్ అంతా దిద్దాడు ముప్పై నాలుగు మార్కులు వేసాడు అదే ఏమిటా వీడు ఏమైపోతాడు వీడు డాక్టర్ కావాలనుకుంటున్నాడు ఇంటర్మీడియట్లోనే తప్పితే వీడి కర్మ వీడి భవిష్యత్ ఏమిటి అని చాలా ఆందోళనపడ్డాడు ఆందోళనపడి ఆ పేపర్ని ఆన్సర్ పేపర్ని ఓటీ నాలుగు సార్లు తిప్పి చూశాడు ఎక్కడైనా ఒక్క మార్కైనా అయినా అవకాశం ఉంటుందా అని ఎక్కడ చూసినా సార్లు చూసినా ఒక్క మార్కు వెయ్యడానికి అవకాశం దామోదరికి కనిపించలేదు ఆయన అనుకుంటే ముప్పై నాలుగు మార్కులు ముప్పై ఐదు చేయటం కాదు డెబ్బై మార్కులు వేసినా కానీ అడిగేవా అని చెప్పి అడిగేవాడు ఎవడూ లేడు ఆయనకు ఉన్నటువంటి పవర్ అది సొంత కొడుకైనా సరే ఈ విధంగా పేపర్ రాశాడు కాబట్టి ఒక్క మార్కు కలపడానికి ఇష్టపడల ముప్పై నాలుగు మార్కులు వేశాడు రిజల్ట్స్ వచ్చాయి అన్ని టూ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అరుణ్కి ఇంగ్లీష్ పేపర్లో ఒక్క మార్కు తేడాతో తప్పాడు మానసుగా వేదన పడ్డాడు అయ్యో ఏమిటి ఈ విధంగా పరిస్థితి వచ్చిందని అవమానం మరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అరుణ్ ఆ తర్వాత అంచగిరి అన్నీ కూడాను విధి విధానంగా దామోదర చేశాడు తాను చేసింది తప్పని చెప్పి తను అనుకోవట్ల కాకపోతే పుత్రశోకం వల్ల మాత్రం బాగా కుంగిపోయాడు ఈ మెడికల్ ఎంట్రన్స్కి సంబంధించిన పరీక్ష ఫలితాలు వచ్చాయి అరుణ్ అందులో మంచి ర్యాంకులో క్వాలిఫై అయ్యాడు దామోదరు ఒక మార్కు వేసుంటే అతని జీవితమే మారిపోయి ఉండేది కానీ వేల గురుగ్రహ జాతకుడు లక్షణాలు అవి ఈ అనేటువంటి యొక్క దుఃఖంలో ఉండి సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నాడు నేను పోస్ట్ చేయలేను న్యాయం చేయలేకపోతున్నాను అధర్మంగా నేను జీవితం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఈ గురుగ్రహ లక్షణ సమన్విత జాతకుడైనటువంటి దామోదర్ కొడుకు ఎందుకు సరిపోయాడంటే కేతు దశ శని అంత దశ వచ్చింది శని నీచస్థితిలో ఉన్నాడు వేషంలో ఆవిష్కారం కూడా నీచ స్థితిలో ఉంటే ఏం బతుకుతాడు సరిపోయాడు అర్ధతరంగా చూడండి ఎంత సిద్ధాంతాలను నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారో మనం అర్థం చేసుకోవాలి అందరూ అవినీతి పర్లే ఎవరి పిల్లలకైనా వాళ్ళు సున్నం పెట్టుకుంటారా తెచ్చి పెట్టుకోరా అని చెప్పి అంటారు చాలామంది నేను చెప్పింది యదార్థంగా జరిగినటువంటి విషయం ఇది పద్ధతి బాగుండదు పేరు అని పేర్లు మార్చి చెప్పాను ఏమండి కనుక ఏంటంటే ఆ గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు అంత కఠినంగా ఉంటాయి న్యాయం ధర్మమే ప్రామాణిక తప్ప మరేది ప్రామాణిక కాదు వీళ్ళకి సత్యం ధర్మం న్యాయం ఇదే వీళ్ళకి జీవితంలో వీడకి కావాల్సింది మరేది అక్కర్లేదు ఈ విధంగా గురుగ్రహ లక్షణ జాతకుల జీవితాలు ఉంటాయి బాగా లేనప్పుడు దుర్మార్గమైన ఆలోచనలు తప్పుడు రకాల ఆలోచనలు ఈ న్యాయబద్ధంగా ఆలోచనలు ఇవన్నీ వస్తుంటాయి కిషోర్ కుమార్ అనేటువంటి అబ్బాయికి కిషోర్ కుమార్ అనేటువంటి అబ్బాయికి రజిత అనేటువంటి అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది కిషోర్ కుమారు రైల్వేలో ఉద్యోగి తల్లిదండ్రులకి ఇతను ఏకైక సంతానం ఇతనికి ఒక వివాహ సంబంధం వచ్చింది అమ్మాయి పేరు రజిత యాభై లక్షలు కట్టమిస్తా ఉన్నారు పైన ఖర్చులన్నీ ఒక యాభై లక్షల దాకా పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి ఒక్కటే అమ్మాయి దాంతో వీళ్ళు చాలా సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నారు నిశ్చేతాబునాలు కూడా పూర్తయ్యాయి పెళ్ళి ఇంకా రెండు నెలల్లో ఉంది ముహూర్త లేని కాళ్ళ చేత రెండు నెలలకి పోస్ట్ పని చేసి పెట్టారు ఇలాంటి మంచి సంబంధం దొరికిందని ఈ అమ్మాయి రచయితే చెప్పింది ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని వాళ్ళందరూ ఎత్తగానో మెచ్చుకున్నారు అన్నిటికంటే మించి అమ్మాయి చక్కటి వీణా విద్వాంసురాలు పెళ్లి చూపుల్లో ఎమ్ఐ అద్భుతమైనటువంటి పాటని వీణ మీద మోగించింది దా వీణలో అమ్మాయికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్కి అనేక రకాలైనటువంటి అవార్డులు రివార్డులు బోల్డెన్లు వచ్చాయి ఇది కూడా వీళ్ళకి అదనంగా సంతోషానికి కారణమైంది సరే కాలం నడుస్తోంది కానీ సక్రమంగా నడవద్దు కదా కొన్ని సందర్భాల్లో జాతకాలు బాలేకపోతే ఈ కిషోర్ కుమారు ఎప్పుడో రాసినటువంటి ఐఏఎస్ ఎగ్జామినేషన్ పాస్ అయినట్టుగా ఫలితాలు వచ్చాయి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడం అంటే ఈ అబ్బాయి మామూలు వాడు కాదు అని అందరికీ అర్థమైపోతుంది అందరూ కూడా అమ్మాయిని ఇస్తామని చెప్పి వెంటపడ్డారు కనుక ప్రతి విషయంలో కూడాను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా వివాహ సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు విద్యా సంబంధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జ్యోతిష్యం చాలా ఉపయోగపడుతుంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు జ్యోతిష్కులకి జాతకాలు చూపించి విద్యా విషయంలోనూ అదే కోణంలో వివాహ సంబంధమైన విషయాల్లోనూ సలహాలు తీసుకుంటే ఈ జ్యోతిష్ శాస్త్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ములుగు డాట్ కామ్ ద్వారా అనేక విషయాలు చెప్తూ ఉన్నాం భగవంతుడు అనుమతించిన నాడు అనుగ్రహించిన నాడు జ్యోతిషాస్త్ర సేవ చేసుకుంటాను మీకు అందరికీ కూడా ఈ ములుగు డాట్ కామ్ ద్వారా నా సేవలు అందించగలుగుతాను అన్నిటికీ మూలం పరమేశ్వర సంకల్పం ఆ పరమేశ్వర సంకల్పాన్ని అనుసరించి ఈ నవగ్రహాలు కూడా సంచరిస్తుంటాయి కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం మీకు పరిపరి విధాలుగా ఉపయోగపడే విధంగా నా శక్తి శక్తివంచ లేకుండా కృషి చేస్తానని మీకు అందరి ముందు తెలియజేసుకుంటూ సర్వేజన సుగ్రోభావంతో ఓం